किरीटी सुप्त मुद्बोध्य कृष्ण पाराथ्यम स्व श्रुतिशतशिर सिद्धमचापयती स्वोच्छिष्टायां प्रजनिगलितं या बलात्कृत्य भुंक्ते गोदा तस्यै नम इदमिदं भूये एवास्तु भूयः। प्रिय भगवद्बंधुलारा, ईरोजु मन धनुर्मास व्रतंलो एनिमिदव रोजु मूडव गोप बालिकनि मन आंडाळ तल्लि लेपुतोंदि। भगवद् अनुभवानिकि अंदरू कावालि, अंदरू रावालि, अंदरू चेरालि, ఏ ఒక్కరూ కోల్పోవడానికి వీలు లేదు। ఇది మన అమ్మ మనకి నేర్పినటువంటి విషయం। ఈనాటి గోపబాలిక గొప్ప ప్రౌఢ, ఇవిడ శ్రీకృష్ణ అనుభవం చాలా బాగా తెలుసును। కృష్ణుడికి ఈవిడంటే చాలా ప్రేమ, శ్రీకృష్ణుడికి కూడా ఈవిని చేరాలి చేరాలి అని కుతూహలం కలిగించేటంత గొప్ప గోపబాలిక కనుక ఈవిని తీసుకెళ్లకుండా కనుక తాను వెళ్ళినట్టయితే మొట్టమొదట అంతా వెళ్ళగానే ఏది ఆ గోపిక అని మొట్టమొదట ఆవిడ కోసం వెతుకుతాడు। ఆవిడ వీళ్ళలో లేదనగానే ఓహో రాలేదా అయితే సరే అంటూ వీరందర్నీ కూడా తన చూడటం మానేస్తాడన్నమాట। అంతా శ్రీకృష్ణ ప్రేమని ఆర్జించుకున్నటువంటి ఆమె కనుక ఆమెని కూడా స్వీకరించే వెళ్ళాలి అని మన వారంతా ఈవిని లేపుతున్నారు। భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు పెద్దల్ని ముందుంచుకుని కదా వెళ్ళాలి। అలాంటి పెద్దలేక అనుభవం అనుగ్రహం మన మీద కలిగినప్పుడు కదా మనలో కూడా ఆ రకమైన జ్ఞానం కలిగేది। అలాంటి పెద్దలు భగవద్ జ్ఞానం కలిగినటువంటి మహానుభావులు అయి ఉంటారు, అయి ఉండాలి। అలాంటి వారి మీద భగవంతుడికి ప్రేమ ఎక్కువ। భగవంతుడు ఎప్పుడూ కూడా జ్ఞానుల వెంట తను తిరుగుతూ ఉంటాడు, జ్ఞానుల హృదయంలో తానుంటాను అని తాను చెప్పుకున్నాడు। ఆ జ్ఞానులు ఏం చెబితే అది తను చేస్తాను అని కూడా అన్నాడు అనమాట। అసలు తను చూపించాల్సిన వాళ్ళు వాళ్లే, తత్వదర్శిన జ్ఞానిన ఉపదేక్షింతితే జ్ఞానం అని కదా నాలుగవ అధ్యాయంలో భగవద్గీత తాను చేసినటువంటి ఉపదేశం। అట్లాంటి జ్ఞాని యొక్క దశ ఏ విధంగా ఉంటుంది అనేది మన ఆండాళ్ తల్లి ఈనాటి గోపవాలికని లేపుతూ మనకి తెలియజేస్తుందన్నమాట। పైకి అందంగా గోపికని లేపేటటువంటి ఒక సన్నివేశం చూపిస్తుంది, కానీ వెనకాతల ఒక జ్ఞాని యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది నిరూపిస్తుంది। మనకి ఇవి రెండూ కూడా కలిపి సాగుతూ ఉంటాయి ఈ తిరుప్పావైలో। ఇది ఒక అందమైనటువంటి వ్యంగ్య కావ్యం, వ్యంగ్య కావ్యానికి ఉత్తమత్వం ఏర్పడింది మన కావ్య సాహిత్యంలో। అంటే పైకి ఏదో సామాన్యంగా ఒక కథలా కనిపిస్తున్నా ఆంతరంగా వెనకాతల గంభీరమైనటువంటి అర్థం సాగుతూ ఉంటుంది అన్నమాట, అట్లాంటిది ఉత్తమ కావ్యం అని అంటాం। మన తిరుప్పావై ఆ కోవకి చెందింది కనుక దీనిలో మన ఆండాళ్ తల్లి చెప్పేటటువంటి పై అందమైనటువంటి వ్రేపల్లె సన్నివేశం కనిపిస్తున్నా వెనకాతల జ్ఞాని యొక్క దశ, జీవుల యొక్క వాస్తవమైనటువంటి ఒక స్థితి మనకి కనిపిస్తూ ఉంటాయి। తెల్లవారడానికి గుర్తులుగా నిన్నటిదాకా మన ఆమె పక్షుల యొక్క అరుపుల్ని చెప్పింది, ఈవేళ మరో కొత్త రకంలో పక్షుల యొక్క అరుపుల్ని కాకుండా గేదెల యొక్క కదలికల్ని బట్టి తెల్లవారడాన్ని సూచిస్తోంది। అది వ్రేపల్లె కదా, అక్కడ పక్షులు ఉంటాయి మన ఊళ్ళల్లో ఉన్నట్టే, ఆవులుంటాయి, గేదెలుంటాయి, ఇతరమైనటువంటి అనేక రకాలైనటువంటి కోళ్లు లాంటి పశుపక్షాదులు అన్నీ ఉంటాయన్నమాట। ఇది గ్రామీణ వాతావరణాన్ని మనకి చాలా అందంగా సూచిస్తుంది। అంటే మన ఆంధ్రాళ్ తల్లికి ప్రకృతిలో ఉండేటువంటి వాస్తవ స్వరూప స్వభావాల్ని జాగ్రత్తగా అనుభవించడంతో పాటు వాటిని భగవదీయంగా ఏ విధంగా భావిస్తూ మనకి వాటిని ఎట్లా దర్శించాలో నేర్పుతూ ఉంటుంది ఈ తిరుప్పావై పాటల ద్వారా। మనం పెద్దల ద్వారా వారి యొక్క ఉపదేశాన్ని శ్రవణం చేయడంతో మనలో ఉండేటటువంటి సంశయాలు క్రమంగా క్రమంగా తొలగడం ప్రారంభిస్తాయి। ఆ వినికిడి మూడు రకాలుగా ఉంటుంది, మొట్టమొదట మామూలుగా సామాన్యైనా మనకు అర్థం తెలియకపోయినా వినడం, రెండవది వారు ఎవరికో చెబుతుంటే అర్థవంతమైనవి వినడం, రెండవది భగవద్ ఆరాధన అభిముఖులంగా అయ్యేట్టుగా వారు చేసే ఉపదేశాలు వినడం, దాని తర్వాత మనం చేసే ప్రతి పనిని కూడా భగవదీయంగా మార్చేటట్టుగా వారు చేసే ఉపదేశాన్ని శ్రవణం చేయడం, ఆ తర్వాత సాక్షాత్తుగా భగవంతుడి యొక్క నామాల్ని శ్రవణం చేస్తూ మనలో ఉండేటటువంటి దోషాలను కూడా హరింప చేసుకోవడం అన్నట్టుగా నిన్న లేపేటటువంటి రెండు గోపికల ద్వారా శ్రవణ దశ ఒక అద్భుతమైన రీతిలో మన ఆంధ్రాలు చూపించింది। మొట్టమొదటి గోపికని లేపేటప్పుడు కేవలం పక్షుల యొక్క అరుపు, రెండవ గోపికని లేపేటప్పుడు పక్షుల యొక్క మాటలు, ఇది ముందర మనం వినేటటువంటిది। దాని తర్వాత మనకి దానివల్ల కలిగేటటువంటి ఒక ప్రకాశం మనం కొన్ని ఊహించి తెలుసుకుంటాం। ఏం తెలుసుకుంటామంటే భగవద్ ఆరాధన చేయాలి, మనం చేసే నిత్యకర్మలు కూడా భగవంతుని యొక్క అర్పణ బుద్ధితోటి చేయాలి అని ఊహించి తెలుసుకుంటాం వినడం వల్ల పెద్దల యొక్క ఉపదేశ ప్రభావంగా। దాన్నే సూచిస్తూ మొదటి గోపికను లేపేటప్పుడు కేవలం ఆరాధన కోసం పిలిచేటువంటి పిలుపుని చెప్పింది, రెండవ దాంట్లో వాళ్ళు నిత్యకర్మ చేస్తూ కూడా శ్రీకృష్ణుని స్మరిస్తుంటారు, ఆయన కోసం ఆ కర్మ చేస్తుంటారు అని చెబుతూ
నిత్యకర్మ భగవద్ ఆరాధన ఇవి రెండు కూడా చెయ్యాలి, ఇవి మానడానికి వీల్లేదు అనే విషయం పెద్దల యొక్క శ్రవణం ద్వారానే తెలుస్తుంది అని తెలిపింది. అది చేసేటప్పుడు అనుసంధానం చేయవలసింది ఏంటంటే సర్వదోష హరుడు అయినటువంటి స్వామి యొక్క నామాల్ని మనం వినాలి. అవి ఏమిటంటే నిన్నటి పౌసరంలో మన ఆండాళ్ళ తల్లి నారాయణ, ఆయన సర్వ జగత్తులో అంతటా బయట వ్యాపించిన వాడు, ఆయన మన కోసం రూపుదాల్చి వచ్చేటువంటి విగ్రహ స్వరూపంలో ఉంటూనే మన దోషాలన్నీ కూడా నివారించేటటువంటి గుర్రపుని నోటిని చీల్చిన వాడు అని మన ఆండాళ్ళ తల్లి నిరూపించిందన్నమాట. ఇవి మూడు గుర్తులు నిన్న పౌసరంలో మనకి చెప్పింది. ఇది మన మొట్టమొదట వెనికిరి చేయడం. కొంతకాలం ఇలా వింటూ మన ఆచరణని భగవన్నామాలను అనుసంధానం చేసుకుంటూ భగవత్ సేవలుగా కనుక మనం చేస్తూ భగవద్ ఆరాధన సాక్షాత్తుగా చేస్తూ ఉన్నట్టయితే ఇంతకాలం కూడా ఉండేటటువంటి మన ఇంద్రియ ప్రవృత్తులు క్రమంగా క్రమంగా మంచి మార్గంలోకి పడతాయి. ఇంద్రియాలకి కేవలం బయట కనిపించే విషయాన్ని అనుభవించడమే తప్ప మరొకటి అలవాట్లేదు. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి అదే మనకి అలవాటు అవుతుంది. ఏ వస్తువు మన చిన్నపిల్లల్ని చూస్తుంటాం, ఏ వస్తువు చూసినా పట్టుకోవాలనుకుంటారు, పట్టుకుని వెంటనే నోట్లో పెట్టుకోవాలనుకుంటారు. అలాగే మనకి మొట్టమొదట ప్రపంచంలోకి రాగానే ఏ వస్తువు కనిపించినప్పటికీ దాన్ని పొందాలి, అనుభవించాలనిపిస్తుంది. ఇంద్రియాలు కలిగించేటటువంటిది ఇది భగవంతుడి కనుక మనం అర్పించినట్టే ప్రభావాన్ని తొలగిస్తారంటూ నిన్న అశ్వాసుర సంహారాన్ని చెప్పడం జరిగిందన్నమాట. ఇది భగవంతుడి కోసం క్రమంగా మంచి కర్మల్ని మారుస్తూ ఉండేటప్పుడు ఆ కర్మల వల్ల ప్రాచీనంగా మనం చేసుకున్నట్టు కర్మల వల్ల ఏర్పడ్డ వాసనా సంస్కారాలు తొలగడంతో పాటు ఇప్పుడు చేసేవి కూడా మన మీద కొత్త ప్రభావాన్ని చూపించకుండా ఆ మనకి ఏ ప్రమాదాన్ని కలిగించకుండా మారతాయి. దానివల్ల ఇంద్రియాలు క్రమబద్దమవుతాయి. అవి ఏనాడైతే క్రమబద్దం అయ్యాయో అప్పుడు ఇంద్రియాలతోటి నువ్వు ఈ ప్రపంచంలో కావలసినటువంటి కర్మలు చేసుకోవడం పనులు చేయడం తప్పు కానే కాదు, అది ఇప్పుడు మానడానికి వీల్లేదన్నమాట. అయితే అప్పుడు కూడా కొన్ని వాసనలు లోపలికి మనకి చేరుతూనే ఉంటాయి, కానీ నువ్వు వెనకాతలో ఉంచినటువంటి భగవన్ నామ ప్రభావం చేత అవి ఒక జల్లిడి పెట్టినట్టయితే లోపలికి ప్రవహించేటువంటి నీరంతా కూడా ఫిల్టర్ అయి లోపలికి వెళ్లి మురికి అక్కడ ఆగిపోయినట్టే మనం భగవన్ నామంతో లోపలికి కర్మల్ని అనుసంధానం చేస్తూ చేయడం వల్ల ఏ రకమైనటువంటి రాగ ద్వేషాది దోషాలు కూడా మనసుకి అంటకుండా మనం మన ప్రపంచంలో ఉండేటువంటి ప్రవృత్తుల్ని చేసుకోగలుగుతాం. దానివల్ల పాతవు కూడా తొలగిపోతాయి క్రమంగా లోపాలన్నీ కూడా. అప్పుడు కూడా నువ్వు ప్రపంచంలోనే ప్రవర్తిస్తూనే ఉండాలి. అయితే ఆ ప్రవర్తించేటప్పుడు విషయాల్ని మనం భగవంతుడికి అర్పించి చేస్తున్నట్టుగా ఈవేళ పాసురంలో మన ఆండాళ్ళ గోపికను లేపుతూ ఓ అందమైన సూచన చేస్తుందన్నమాట. జ్ఞాని కూడా ప్రపంచంలో ప్రవర్తిస్తూనే ఉంటాడు. అయితే మన అనుభవానికి వాళ్ల అనుభవానికి తేడా ఉంటుంది. మనం కేవలం పండును చూడగానే ఎంత బాగుందో పండు నా కోసం అంటూ మనం తింటాం. వాళ్ళు ఆ పండును చూడగానే భగవంతుడు తయారు చేసినది పండు, ఇది ఆ భగవంతుడు కల్పించిన ఇందులో ఉండేటువంటి స్వరూప స్వభావాలు రుచులన్నీ కూడాను లోపల ఉండే భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు అని భగవద్ జ్ఞానం కలిగి కేవలం నేను భగవంతుడి యొక్క దాసుడిని కనుక నాకు ఇచ్చినటువంటి ఈ పరికరం కోసం ఇది ఏర్పడ్డది, దానికోసం ఎంత అవసరమో అంతిచ్చి నేను మాత్రం భగవంతుని ఎప్పుడు వీడడానికి వీల్లేదనే జ్ఞానంతో వాడు అనుభవిస్తాడనమాట. వస్తువు అనుభవం ఒకటే అయినా అనుభవానికి వెనకాతలు ఉండేటువంటి జ్ఞానంలో తేడా ఉంది వీరిరువురికి కూడాను కదా. అట్లానే ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి వస్తువుతోటి వాడు సాగించే ప్రతి ప్రవృత్తి కూడా వాళ్ళు అందులో ఏది అవసరమో ఎంత అవసరమో అంతవరకే తీసుకుంటారు, మిగతా వాటిని జాగ్రత్తగా వదిలిపెడుతూ ఉంటారు. సాధారణంగా ప్రపంచంలో అనుభవించే ప్రతి అనుభవం కూడా మనలో ఒక తామసిక స్వభావాన్ని కలిగిస్తుంది. ఆ తామసిక స్వభావం అంటే నల్లగా చెబుతూ ఉంటారు మన వాళ్ళు, సత్వగుణానికి తెలుపు రంగని, రజోగుణానికి ఎరుపు రంగని, తమో గుణానికి నలుపు రంగు అని కొన్ని భావాలు కూడా రంగుల్ని మన వాళ్ళు భావిస్తారన్నమాట. ఆ నలుపుకి ప్రతీకగా ఈ వేటి పాసులో మన ఆండాళ్ళు గేదెల్ని చెబుతుంది. అది ఎట్లాగైతే చాలా కదలిక లేనటువంటి ఒక జిడ్డు స్వరూపంలో ఉంటుందో మనలో ఉండే తమో గుణాలు కూడా మన అట్లాగే మారుస్తాయి. అయితే గేదెలు పాలిస్తాయి, మనం ఆ గేదెల నుంచి తీసుకోవాల్సిన పాలను తీసుకోవాలి, కానీ గేదెల యొక్క స్వభావాన్ని దూరంగా ఉంచాలి కదా. అలాగే ప్రపంచంలో ఉండే విషయాలు తమో గుణాన్ని ఇచ్చేవైనప్పటికీ అందులో ఏదేది అవసరమో సత్వాన్ని పెంచే కంతవరకు వాటిని మనం తీసుకోవాల్సిన మిగతా వాటిని దూరంగా ఉంచాలి అనే సన్నివేశాన్ని ఆ ఊళ్ళో ఉండేటువంటి వారి యొక్క ప్రవృత్తి ద్వారా తెల్లవారడానికి ఒక గుర్తుగా మన ఆండాళ్ళ చాలా బాగా చెప్తుంది. అవసరాన్ని మనం ముందర అనుసంధానం చేద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం కీర్వానం వెళ్ళెన్று ఎరుమై సిరువీడు మేయ్వాన్ పరందనగాన్ మిక్కుళ్ళ పిళ్ళెగళం పోవాన్ పోగిన్నారై పోగామల్ కాత్து உன்னை கூவுவான் வந்து நின்னோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடி பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய
தேவாதிதேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்றாராயந்தருளேலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். గోపికను లేపడానికి ఉన్నవాళ్ళు తెల్లవాడడానికి గుర్తులు చెప్తున్నారు. అమ్మా, కీళ్ వానం వెళ్ళెన్రు, కీళ్ తూర్పు దిక్కున వానం ఆకాశమంతా కూడా వెళ్ ఎన్రు, తెల్లవారింది కాబోలు అని అనుకుంటూ ఎరుమై గేదెలన్నీ కూడా సిరివీడు మెయ్వాన్ పరందణ చిన్న మేత మేయడం కోసం వ్యాపించిపోయాయి. రేపలలో ఉండేవాళ్ళు ఏం చేస్తారట అంటే రెండు రకాలుగా వాళ్ళు గేదెల్ని మేపుతుంటారు. మొట్టమొదట తెల్లవారగడ పాలు తీసుకోవడానికి ముందర ఒక్కసారి పచ్చిక బయళ్ళ మీద వాటిని వదులుతారు. ఆ మంచుతో తడిసినటువంటి గడ్డిని కొంచెం అవి నవలడం ద్వారా తిరిగి పాలని బాగా చేపి ఇస్తాయన్నమాట. తిరిగి గేదెలు లోపలికి వస్తాయి. అప్పుడు వాటి నుంచి పాలు మాత్రం తీసుకుంటారు. గేదెల్ని మాత్రం మళ్లీ పచ్చిక బయళ్ళకు పెద్ద మేత కోసం వదిలిపెట్టేస్తారు. పగలంతా అవి ఇండ్లలో ఉండవు, కేవలం బయట పొలాల్లో తిరుగుతాయి. తిరిగి మళ్లీ చీకటి పడ్డాక మాత్రమే వస్తాయి అన్నమాట. ఇది అక్కడ గేదెలు మన వాళ్ళు చెప్తున్నారు. అమ్మా, ఎరుమై సిరివీడు మెయ్వాన్ పరందన, చిన్న మేత మేయడం కోసం గేదెలన్నీ కూడా తెల్లవారింది అని వెళ్లిపోతున్నాయి. నీకా మాత్రం జ్ఞానం ఉండద్దు. అజ్ఞానానికి ప్రతీకలైనటువంటి గేదెలే లేచిపోయి వెళ్లిపోయే వేళైపోతే జ్ఞానం కలిగిందాని నువ్వు మా తోటిదాని కృష్ణుడి కోసం వెళ్లాల్సి ఉంటుండగా నువ్వు వాటికంటే అన్యాయంగా ఇంకా పడుకునే ఉన్నావేమిటమ్మా, లేచి రావద్దా అన్నట్టుగా కొంచెం కేకలు వేస్తున్నట్టుగా మన వాళ్ళు చెప్తున్నారన్నమాట. పరందన అని అంటుంది. లోపల ఆవిడ లేవలేదు, ఆవిడ అలాగే పడుకునిందన్నమాట. కారణం వీళ్ళ కలిగినటువంటి తెల్లవారడానికి జ్ఞానం సరైనది కాదు అని ఆవిడ ఉద్దేశం. అది నిజానికి తూర్పు కాదు, అది తెల్లవారడము కాదు, వెళ్లేవి గేదెలు కాదు అని లోపల ఆవిడ అనుకుంటోంది. ఎందుకోసం అనంటే వీళ్ళ కలిగినటువంటి జ్ఞానం పాపం కాస్త ఏదో సరైన జ్ఞానం కాదని. వాళ్ళు అంత చక్కటి కృష్ణ ప్రేమ కలిగిన వాళ్ళు కనుక వాళ్ళ ముఖాలే చంద్రబింబాల్లో ఉంటాయి. వాళ్ళు ఇటు చూస్తే అటు దీపాన్ని కనుక మనం ఫోకస్ చేస్తే అంతా అట్లా కాంతివంతంగా కనిపిస్తూ ఉంటుందో, అట్లాగే మీరు ఇంకా తెల్లవారాలు తెల్లవారాలంటూ తొందరపాటు తన కలిగిన వాళ్ళు కావడం చేత త్వరగా వెళ్లిపోవాలి కృష్ణ దగ్గరికి అంటూ అలా తూర్పు వైపే చూస్తూ చూస్తూ ఉండడం చేత ఆ వేపు అంతా మొత్తం తెల్లవారిపోయినట్టు అనిపిస్తోంది. అది మీరు తెల్లవారిపోతోంది కాబోలు అని అనుకుంటున్నారు. నిజంగా తెల్లవారడం కాదు. మీ లోపల కృష్ణుని సతతము భావన చేయడం చేత, మననం చేయడం చేత ఏమవుతోందంటే లోపల ఉండేటువంటి తామసిక భావాలన్నీ కూడా అవన్నీ అలా మించి దూరం అయిపోతూ ఉండడం చేత అవే మీరు గేదులు కాబోలు అని అనుకుంటున్నారు. అసలు మీకు కలిగినటువంటిది అన్యథా జ్ఞానం, మీకు కలిగింది విపరీత జ్ఞానం ఉన్నారా, నిజంగా అవి గేదులు కావు తెల్లవారడం కాదు అని లోపల ఆవిడ పడుకుని పోయింది. ఇది జ్ఞానిలో ఉండేటువంటి ఒక దశ అంటుంది మన ఆంటాడ్. జ్ఞానులు లోపల ఎప్పుడు కూడా పెద్దల యొక్క మాటలని వినడం చేత కలిగినటువంటి ఆ సంతత స్మరణ చేత వాళ్లల్లో ఉండేటువంటి తామసిక భావాలన్నీ కూడా దూరం అయిపోతాయి. వాళ్ల లోపల భగవత్ సాక్షాత్కారం స్పష్టంగా అవుతూ ఉంటుంది. అయితే అలాంటి వాళ్ళు కూడా విషయంలో ప్రవర్తిస్తూనే ఉంటారు, కానీ ఆ విషయముల్ని కేవలం తమ కోసం తమవిగా వాళ్ళు ఇప్పుడు అనుభవించరు. గేదెని మళ్ళీ వాళ్ళు లోపలికి రాణిస్తారు అక్కడ ఉండేటువంటి గొల్లపిల్లలు, కానీ పాలని మాత్రం తీసుకుంటారు తెల్లనివి స్వచ్ఛమైనవి కనుక. గేదెని మాత్రం మళ్లీ వెనక్కి పంపించేస్తుంటారు పెద్ద మేత కోసం ఎట్లానో. అలాగే వీళ్ళు కూడా ఈ ప్రాపంచిక విషయాల్లో ఏవి తమలో సత్వగుణాన్ని పెంచుకోవడానికి పనికొస్తారో అటువంటి విషయాల్ని మాత్రం భగవత్ సేవ కోసం వీళ్ళు స్వీకరిస్తారు. ఎంతవరకు అవసరమో అంతవరకే స్వీకరిస్తారు, కానీ మిగిలినటువంటి విషయాలను వాళ్ళు ఎప్పుడు దూరంగా ఉంచుతూ ఉంటారు. విషయా వినివర్తంతే నిరాహారస్య అంటారన్నమాట. సో వీళ్లలో ఆ రసం మాత్రం ఇంకా ఉంటుందన్నమాట. అది అప్పుడప్పుడు మళ్లీ వస్తూ ఉంటుందన్నమాట. కానీ మళ్ళీ గేదెలు వస్తూ ఉంటాయి లోపలికి, గేదెల్ని రానివ్వాలి, కూడా విషయాన్ని రానివ్వాలి. భగవజ్ఞానం కలిగిపోయిన మాత్రమే కదా వెంటనే శరీరాన్ని వదిలిపెట్టి ఎవడు వెళ్లిపోవడం కదా, వెళ్ళిపోకూడదు కూడా. చనిపోవడం కాదు కదా భగవంతుని సేవించుకునేటువంటి వాళ్ళు కోరుకునేది. ప్రపంచంలో ప్రాపంచిక వస్తువులతోటి ప్రాపంచిక వ్యక్తులతోటే ఇదివరకు బ్రతికేదానికంటే మరింత క్రమశిక్షణగా క్రమబద్ధంగా చక్కగా బ్రతకగలగాలి. అది ఎట్లాగో మన ఆండాళ్ళ తల్లి మనసులో మంచి ప్రేమ ఏర్పడితే కలుగుతుంది అని నేర్పుతాను. మన సత్వగుణం కలిగితే కనుక ప్రపంచంలో ఉండే వస్తువుని సాత్వికమైనటువంటి విషయాల్ని వస్తువుని మనం స్వీకరించాలి ఇప్పుడు కూడా. అది చేసిన వాళ్లలో కలిగేటువంటి స్వచ్ఛమైన జ్ఞాన ప్రకాశం భగవద్జ్ఞానం ఎట్లా ఉంటుంది అంటే అండాడి చేసి చెప్తున్నాం. వాళ్ళు కోదు కులముడయ పావాయి అంటూ ఆవిడ సంభవిస్తుంది. కృష్ణుడికి కూడా వీళ్ళు నాకు కావాలి, వీళ్ళు నాకు కావాలి, వీళ్ల వల్లే లోకానికి జ్ఞానం కలగాలి అనిపించేటంతా భగవంతుడికి ఇష్టమైనటువంటి వాళ్ళు అవుతారు. అట్లాంటి ఆమె ఈమె అంటే ఆ మననం చేసేటువంటి వాడు. పెద్దల వల్ల విన్న వాటిని సంతతము స్మరించాలి, మరిచిపోకూడదు. పెద్దల వల్ల విన్నదాన్ని కనుక మరిచిపోతే ఎంత దోషమో. రాముడు నాకు తెలిసి పెడితే నేను అంత పాపానికి పోతాను అంటాడు మన భరతుడు తమ పెద్ద తల్లి అయినటువంటి కౌశల్య దగ్గర తనకు ఏ దోషం లేదు అని చెప్పుకునేటువంటి ఒక సందర్భంలో.
కనుక ఎప్పుడు మరణానికి వీలు సంతతం మననం చెయ్యాలి. మననం వల్ల జ్ఞానం కలుగుతుంది, మన జ్ఞానం స్థిరపడుతుంది వీటిలోనూ. అది చేసినటువంటి గోప బాలిక లోపల ఆవిడ. అందుకోసం కృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటి ఆవిడ. చెబుతున్నారు మన వాళ్ళు, అమ్మా మిక్కుళ్ళ పిళ్ళెగళు పోవాన్ పోగిన్నారే, అసలు గోపకులంతా కూడా వాళ్ళు వెళ్లేపోతున్నారు, ఈ లోపల ఆవిడ వాళ్ళందరినీ రానివ్వండర్రా చూస్తాను నేను కూడా వస్తానండి అన్నట్టుగా లోపల ఆవిడ మొహం పెట్టి ఉంటుంది. మనవాళ్ళు, అమ్మా మిగతా వాళ్ళంతా అప్పుడే లేచి వెళ్లడమే ఒక ప్రయోజనంగా, తిరుపతికి వెడదామనుకుంటే ఒక ఆనందం మనకు కలుగుతుంది. వెళ్లి భగవంతుని సేవించడం కాదు కదా ప్రధానం, సేవిస్తే అక్కడ పో అంటూ తరివేస్తూనే ఉంటారు. ప్రధానమైనటువంటి వెళ్ళాలి వెళ్ళాలనుకుంటే మనసులో కలిగేటువంటి ఆనందం ప్రధానం. అది ఎలాగో పరమపదయాత్ర అంత అందంగా ఉంటుంది అని అంటారు అన్నమాట. అలాగే భరతుడు రామచంద్రుడిని వెళ్ళాలి వెళ్ళాలి చూడాలి అనుకుంటే ఎంత ఆనందంగా వెళ్ళాడో, కృష్ణుణ్ణి సేవించడానికి వెళ్ళిన అక్రూరుడు ఎంత ఆనందంగా వెళ్ళాడో, అట్లాగే వీళ్ళంతా ఆ సంకేత స్థానం ఒకటి ఉందే అక్కడికి వెళ్లడమే లక్ష్యంగా వాళ్ళంతా వెళ్లిపోతుంటే, ఓ వెళ్ళిపోతున్నారా అయితే ఇంకా నేనెందుకు అన్నట్టుగా ఆవిడ కూర్చుందనమాట. కాదు కాదమ్మా, నిన్ను వదిలిపెట్టి వెళ్లిపోతే అది మాకు దోషం కదా, అందుకోసం వాళ్ళందరినీ నువ్వు రాలేదా రా అన్నానంతే ఒక్కసారి, అంతా ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారు, అంతా నీ ఇంటి ముందరకు వచ్చాం. పోగామల్ కాకు వాళ్ళంతా వెళ్లిపోకుండా నిలిపి ఉన్నై కువాన్ వందు నిన్నో, నిన్ను పిలవాలి నీవు కూడా మా గోష్ఠిలో చేరాలి అని వందు నిన్నో, నీ ముంగిట చేరా ఇక నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటే మాకేమిటి, కనుక మమ్మల్ని అనుగ్రహించాల్సినటువంటి బాధ్యత నీది, మేము నీ వస్తువులం, కాపాడుకున్నా ఏం చేసుకున్నా నీ ఇష్టమే అంటారు మన వాళ్ళు. ఎందుకోసమంటే నువ్వు అంత గొప్పదాని, నువ్వు కనుక మమ్మల్ని అనుగ్రహిస్తే కృష్ణ అనుగ్రహం కోసం మేమెందుకు పాటుపడాలి, కనుక నీ వెంటే కృష్ణుడు తిరుగుతూ ఉంటాడు, కనుక నీవు అనుగ్రహిస్తే కృష్ణుడు కూడా మమ్మల్ని అనుగ్రహించినట్టే, పావాయి నువ్వు అంత గొప్ప స్త్రీత్వ పూర్తి కలిగిందా, ఎళ్ళిందిరాయి అమ్మా లేవమ్మా, నువ్వు అనుగ్రహించి ఒకసారి మమ్మల్ని కటాక్షించావా మా దోషాలను తొలగుతాయి, ఏం చేద్దామర్రా లేచి అడిగిందా, పాడి పరైకొండు మనమంతా కూడా ఆ స్వామి నామాన్ని నోరుంటికనే కీర్తిద్దాం, ఎందుకని ఆయన పరై మన కోసం కావలసినటువంటి స్నాన పరికరాన్ని ఇస్తా అన్నాడు కదా అది మనం స్వీకరించాలి. ఆ ఇప్పుడు మన మాట వింటాడర్రా ఆయన అని అంటావేమో, కాదు మావాయి పిళందానై మల్లరై మాటియా దేవాది దేవన్ ఆయన ఎవడనుకుంటు, మావాయి పిళందా ఆయన మనందరి కోసం వచ్చి ఆటంకాలను తొలగించగా తన బాధ్యత కలిగిన వాడు. ఒకనాడు ఆయన్నే మనం దూరం చేయడానికి వచ్చినటువంటి ఆ గుర్రాన్ని ఎట్లాగైతే నోరు చీల్చాడో, అలాగే భగవంతుడిని కంటే విడిగా పోదామనిపించే ఇంద్రియాలు మనవన్నీ గుర్రాళ్ళంటే ఎప్పుడు కూడా మన తన వెంట లాక్కుపోతాం అంటూ ఉంటాయి. వాడిని కల్పిస్తే వీటి దోషాలు తనే తొలగిస్తాడు. ఇంద్రియ ప్రవృత్తులని బుద్ధిమంతుడైన సారథిలో చేతిలో పెట్టి ఎట్లాగైతే సక్రమంగా నడిపిస్తే అట్లా నడిపించేవాడు ఆయన కనుక మావాయి పిళందాన్. అంతేకాదమ్మా మల్లరై మాటియా, ఆయన సేవించడానికి ఆటంకంగా మనలో రెండు రకాల దోషాలున్నాయి. రజోగుణం వల్ల ఏర్పడేటటువంటి అహంకార మమకారాలనేటువంటి వాటిని, కామ క్రోధాలనేటటువంటి మల్లురు మన దగ్గర ఉన్నారు. ఆ వేళ మధురా నగరంలో ఉండేటటువంటి వాళ్ళంతా కూడా తన్ని చూసి ప్రేమించి, అయ్యో కృష్ణుడు చిన్నపిల్లవాడు కంసుడి తన చంపడం కోసం తీసుకొచ్చాడే ఎలా ఎలా అని పాపం బాధపడుతుంటే వారి బాధ తొలగించడానిక అన్నట్టుగా, ఎలాగైతే అక్కడ చాణూర ముష్టికాసుని సంహారం చేశాడో ఆయన మనలో ఉండే దోషాలు కూడా అట్లాగే తొలగిస్తాడు. అవునర్రా మధురా నగరానికి వెళ్ళడానికి ముందర ఆయన చాలా ప్రేమగానే ఉండేవాడు మన మీద, నగరానికి వెళ్లిన తర్వాత నాగరిక స్త్రీల యొక్క ప్రభావానికి లోనైనటువంటి స్వామి పల్లెటూరి వాళ్ళం గ్రామీణుల మనని ఇష్టపడతాడు కనుక అని ఒకవేళ అనుకుంటావేమో, దేవాది దేవన్ ఆయన దేవతల చేత కూడా ఆరాధించబడేటువంటి సహజమైన ప్రేమ స్వభావం కలిగిన వాడు కనుక మన ఎప్పుడు మర్చిపోవడమ్మా. మనం చేయవలసింది ఒకటి సెన్రు నామ్ సేవితాహాల్, మన ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్లి మనం ఒక్కసారి సేవిస్తే నిజానికి ఆయన మన దగ్గర వచ్చి సేవించాల్సింది, మనని ఆయన అనుగ్రహించాలి, మనం ఎక్కడికి పెడతాం కనుక. అట్లాంటి మనమే ఆయన మీద ఆధారపడవలసిన వాళ్ళం. ఒకసారి కనుక ఆయన సేవించినట్టయితే ఏమవుతుంది, ఆవావెందు ఆరాయిందు అరుళ్, అయ్యయ్యో ఎంత శ్రమపడ్డారా అంటూ ఆయనే ఒకసారి జాలి తలచి మన మీద అయ్యో అయ్యో అని ఆరాయిందు, ఎంత శ్రమపడి మనం వచ్చామో తాను ఆలోచన చేసి మన గురించి పరిశీలన చేసి అరుళ్ తప్పకుండా అనుగ్రహిస్తాడమ్మా. అందులో ఏం సందేహం, ఆయన స్వరూపం అది ఆయన స్వభావం అది దయ కనుక ఆయన దగ్గరికి మనం అంతా కూడా వెళ్ళడం కోసం నువ్వు మమ్మల్ని అనుగ్రహిస్తూ మాతో పాటు చేరవద్దా, నువ్వు ఆ ముందు నడిపించవద్దా అంటూ ఈనాటి గోప బాలికని మన ఆండాళ్ళ తల్లి లేపుతూ ఆవిడ వీళ్లతో చేరి ఉంటుంది. ఇక పైన ముందుకు నడుస్తోంది మరొక గోప బాలికని తమ గురుసులో చేర్చుకోవడం కోసం. ఆండాళ్ తిరువడిగలే శరణం.
జై